హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ అండి ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సదాశివపేటలో వస్తుంది మనకు పటాన్ చెరువు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సంగారెడ్డి ఏరియా ఇదంతా కనెక్టింగ్ అవుతుంది ఏరియా అంతా మాత్రం చాలా రేట్స్ అయితే ఉన్నాయండి ఓపెన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ప్రపోజనల్ రీజనరింగ్ రోడ్ ఏదైతే ఉందో సదాశివపేటకి దగ్గర దానికి నియర్బైయే మన ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట మనకి ఎక్కడ అని మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి మెయిన్ రోడ్ నుంచి కనుక దగ్గరగా ఉంటుంది మనకు సదాశివపేట దాటిన తర్వాత జైరాబాదు నిమ్స్ ఇవన్నీ చాలా దగ్గర కనెక్టివిటీ ఉంటుందండి ఇదే అండి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఈ ఎన్ సిక్స్టీ ఫైవ్ మెయిన్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ జస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది మంచి ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఓపెన్ ప్లాట్స్ నార్మల్గా అయితే ఓపెన్ ప్లాట్స్ ఏదో డిటీసీపీ వెంచర్స్ అలా చేసి వదిలిపెడుతుంటారు అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీతో మేము కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇస్తున్నాం అనమాట మీరు ఒకసారి మీకు మోడల్ కూడా చూపెడతానండి కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఫేజ్ వన్లో వచ్చేసి మనకు యాభై ఎకరాలు ఉందండి ఇంకా ఫ్యూచర్లోనైతే ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది ఫేజ్ టూ ఫేజ్ త్రీ అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నట్టు మనకి మనకు లేక్ కు నియర్ బై మంచిగా నీట్ గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాం అనమాట ప్రజెంట్ ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉందండి చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే జరుగుతుంది రోడ్ వర్క్స్ కానీ చుట్టూ ప్లాటింగ్ వర్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మనకి ఎలాగో సదాశివపేట్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది మీరు చూస్తున్నారు కానీ చుట్టూ వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా అనేది అయితే జరుగుతుంది అనమాట మనకి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలో మనకి ఎక్కడ చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకుంటే ఇటు సదాశివపేట్ కి దగ్గరలో ఇటు కనుక చూసుకున్నట్టయితే సంగారెడ్డికి ఇటు కందికి అన్నింటికి దగ్గరలో ఉంటుంది మెయిన్గా చెప్పుకోవాలంటే ఫ్యూచర్లో ఇప్పుడు జైరాబాదు నిమ్స్ వీటన్నిటికి కూడా నియర్ బై ఉంటుందని చెప్పుకోవచ్చు బాంబే హైవేలో కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ ప్రాజెక్టు మనకి ఇందులో విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఒక గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని కమ్యూనిటీస్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఓవరాల్గా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉందండి చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం ప్రాజెక్ట్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో కు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి ప్రాజెక్ట్ ప్రైస్ ఏమొస్తుంది నెగోషియబుల్ ఎంత వరకు ఉంటుంది ఏంటి అనేది కింద కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది చూస్తున్నారు కానీ మెయిన్ ఎంట్రెన్స్ ఎలివేషన్ వచ్చేసి మనం ఈ విధంగా ఇస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి ఎంట్రెన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ చాలా దగ్గరగా ఉంటుంది ఇటు జైరాబాద్ నిమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ చాలా దగ్గరగా ఉంటుంది ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్ అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చాలా బాగుంది ఇలాంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నానని చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటే ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓవరాల్గా ప్రాజెక్ట్ కంపెనీ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇది త్రీ డీ మోడల్ వీడియో మీరు ఒకసారి చూస్తున్నారు కానీ టోటల్ మనకి ఏదైతే మెయిన్ రోడ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఉందో అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట మనం ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నాం అండి విలాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ విధంగా మనకు ఇంటిగ్రేటెడ్ విల్లాస్ అండ్ మంచి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు పార్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక మంచి లగ్జరీగేటెడ్ కమ్యూనిటీస్ కావాల్సిన దానికన్నా ఎక్కువగా కమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి మనకు స్టార్టింగ్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో మన ప్రాజెక్ట్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇందులో చూపెట్టినట్టుగానే యాజ్ టీజ్గా మనకైతే వస్తుందండి టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి ప్రాజెక్ట్ అండి ఇప్పుడు ఈ సదాశివపీఠ ఏరియాలో చూసుకున్నట్టయితే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్న ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో చూసుకున్న చాలా మంచి ప్రాజెక్ట్ ఇది మనకు హైదరాబాద్కి కూడా చాలా నియర్ బై ఉంటుంది ఇప్పుడు కనెక్టింగ్ త్రిపురకు కూడా దగ్గరగా ఉంటుంది నిమ్స్ అండి చాలామంది నిమ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు నిమ్జ్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కొందామని అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తుందండి మీరు చూస్తున్నారు కానీ ఎలివేషన్ కానీ కనెక్టివిటీ కానీ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా థీమ్డ్ పార్క్ అనేది వీళ్ళు ప్లాన్ ఏదైతే అయితే చేస్తున్నారండి మొత్తం ల్యాండ్స్కేప్ ఫ్యూచర్ ఉండే విధంగా ఇలా బటర్ఫ్లై పార్క్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్క్స్ స్పోర్ట్స్ ఏరియాస్ అవుట్డోర్ మొత్తం ప్లే ఏరియా అండి మనకేంటంటే క్రికెట్ ప్లే ఏరియా ఉండేటు అండ్ ఇంకా ఫుట్బాల్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి మొత్తం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అన్ని అమ్యూనిటీస్ ప్లే ఏరియాస్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్లో మనం ఇస్తున్నాం అనమాట అన్ని అమ్యూనిటీస్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇందులో కమిషన్స్ ఏజెంట్స్ అయితే ఎవరు ఉండరండి మీరు చూస్తుంది మాత్రం టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ ఇది త్రీ డి మోడల్ మాత్రమే అండి కంప్లీట్ అయినాక యాజ్ టీజ్గా ఏదే విధంగానే ఉంటుంది మనకి ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను జిమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనకి ఇందులో ప్లాట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంకే ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందని నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సేల్స్ ఆఫీస్ కూడా అక్కడే ఉందండి మనం ఇందులో విన్లాలు కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాము ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ అండి టోటల్ చుట్టూ ఉం మంచిగా ఉండే విధంగా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు సెంట్రల్ పార్కు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది చేసిస్తున్నాం అనమాట ఇది వచ్చేసి మనకు సైట్ ఆఫీస్ అండి సైట్లోనే మనకు ఒక ఆఫీస్ కూడా ఉంది ప్రజెంట్ అక్కడికి వచ్చిన తర్వాత మన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది టోటల్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంక ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి అండి ప్రజెంట్ అయితే ఓవరాల్గా ప్రాజెక్ట్ సంబంధించి టోటల్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా చాలా స్పీడప్గా జరుగుతున్నాయండి చుట్టూ కనుక చూసుకున్న మనకు అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి మనకు సైట్ ఆఫీస్ ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేసేసి ఉంది మనకు ఇప్పుడు ఇంకా మిగతా క్లబ్ హౌస్ వర్క్స్ కానీ చుట్టూ రోడ్ వర్క్స్ కానీ ఫెన్సింగ్ వర్క్స్ కానీ చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతున్నాయండి ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇదైతే మనకి ఇక్కడ ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నియర్ బై కనుక చూసుకున్నట్టయితే మనకు త్రిబుల్ ఆర్కి మధ్యలో మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట మనకి ఎక్కడ చూసుకున్నా కానీ బాంబే హైవే నుంచి అయితే జస్ట్ హైవే ఫేసింగ్ బిట్స్ ఇవన్నీ హైవే ఫేసింగ్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మంచి లేక్ వ్యూ తోటి డిఫరెంట్గా మంచి ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు చాలా బాగుంటుందని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ఎవరైనా కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు